हाई फ्रेंड्स वेलकम टू शैलजा कुकिंग मनम नवरात्रुलो अम्मवारिकि इष्टमैन 9 रकाल अन्न प्रसादालंटो चूद्दामंडी इवोच्ची ओक्कोक्क प्रांतान्नि बट्टी मनकुंडे आनवायितिनि बट्टी मनं चेसि पेडुतू उंटामंडी नेनु चेसेवेंटो मीकु षेर चेस्तुन्नानु मोदटि रकं पायसान्नं अंडी दानि कोसं ओक बौल्लो ओक स्पूनु पच्चिसेनगपप्पु ओक ग्लासु बिय्यं पोसुकोनि वीटिनि कडिगि ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు అలాగే 1 గ్లాస్ పాలు పోసుకుందామండి అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు 1 గ్లాస్ పాలు పోసానండి ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి 4 విజిల్స్ వచ్చి కొంచెం చల్లారిన తర్వాత ఈ గిన్నెని బయటికి తీసుకొని అన్నాన్ని మెత్తగా మెదిగి పెట్టుకుందామండి మనం పూజలు చేసుకునేప్పుడు కొంచెం హడావిడిగా ఉంటాం కదండి అప్పుడు ఇలా మనం కుక్కర్లో ఇలా చేసేసుకుంటే మనకి తొందరగా ప్రసాదం చేసుకోవడం అయిపోతుందండి తర్వాత 1/4 కప్పు పంచదార వేస్తున్నానండి పంచదార వేసిన తర్వాత ఒకసారి ఈ పంచదార అంతా అన్నంలో కలిసేట్టు కలుపుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు కలుపుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి తర్వాత 2 కప్పుల పాలు పోసుకుందాం అలాగే 1/2 స్పూను యాలక్కాయల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పాలు పోసిన తర్వాత మనకి ఒక పొంగు వస్తే అన్నం సరిపోతుందండి ఇదిగోండి ఇట్లా ఒక్కసారి పొంగు వచ్చిందంటే గనుక ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని వేయించుకుందామండి జీడిపప్పులు వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు రెండు వేగిన తర్వాత వీటిని పాయసంలో వేసేసుకుందామండి అంతేనండి పాయసం రెడీ అయిపోయింది రెండో రకం వచ్చి నిమ్మకాయ పులిహారండి దాని కోసం నేను ఒక బౌల్ లోకి ఈ నిమ్మకాయ అన్నానికి సరిపడ ఉప్పు వేసుకొని రెండు నిమ్మకాయల్ని ఆ ఉప్పేసిన బౌల్ లోకి పిండుకొని ఈ రసాన్ని పక్కన పెట్టుకుంటున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అలాగే 1 స్పూను పచ్చిసెనగపప్పు 1/2 స్పూను మినపప్పు 1/2 స్పూను ఆవాలు అలాగే 2 నుంచి 3 స్పూన్లు వేరుశనగ పప్పులు 2 చిటికెల ఇంగువ వేసి వీటిని అన్నిటిని వేయించుకుందామండి ఈ పోపు వేగిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుందామండి ఈ రెండు వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని అంతా కలిసేట ఒకసారి కలుపుకుందామండి నేను ఈ నిమ్మకాయ పులిహార కోసమని ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా పిండి ఉప్పులో పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా ఈ నిమ్మకాయ రసం ఉప్పు అంతా అన్నానికి పట్టేట్టు కలుపుకుందామండి అంతేనండి రెండో రకం నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయింది ఇప్పుడు మూడో రకం వచ్చి పొంగలి లేదా పొలగవని కూడా అంటుంటారండి ఇప్పుడు ఈ పొంగల కోసమని ఒక బౌల్ లోకి ఒక కప్పు బియ్యం అలాగే అర కప్పు పెసరపప్పును కూడా వేసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ బియ్యం అలాగే అర కప్పు పెసరపప్పుకి 4.5 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి ఇప్పుడు ఈ 4.5 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు 2 చిటికెల ఇంగువ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దామండి 4 విజిల్స్ వచ్చి కొంచెం చల్లారిన తర్వాత ఈ పెసరపప్పు అన్నాన్ని బయటికి తీసుకొని ఈ అన్నాన్ని మెత్తగా మెదిపి పెట్టుకుందామండి అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం మెదుపుకుంటే మెత్తగా అవుతుందండి ఒకవేళ చల్లారిపోతే గనుక మళ్ళీ అన్నం మెత్తపడదు ఈ పొంగల్ని బాగా మెత్తగా మెదిపి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు అలాగే 1/2 స్పూను మిరియాలు 1/2 స్పూను జీలకర్ర 2 చిటికెల ఇంగువ కూడా వేసుకొని వీటన్నిటిని వేయించుకొని ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పొంగల్ మీద వేసేసుకోవటమేనండి అంతేనండి పొంగల్ రెడీ అయిపోయింది నాలుగో రకం కొబ్బరి అన్నం దాని కోసం అని చెప్పి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత జీడిపప్పు 1 స్పూను పచ్చిసెనగపప్పు 1/2 స్పూన్ మినపప్పు 1/2 స్పూన్ ఆవాలు
अलागे रेंडु नुंचि मूडु टेबल स्पून्ल వేరుశనగ పప్పులు ఇంగువ వేసుకుని వీటిని అన్నిటిని వేయించుకున్నామండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని 3 నుంచి 4 నిమిషాలు స్టవ్ సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలండి. 3 నుంచి 4 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇట్లా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేయించుకున్న కొబ్బరి తురుము మిశ్రమాన్ని అన్నంలో వేసేసుకుందామండి. దీని కోసం నేను 1.5 గ్లాసు ఉడికించిన అన్నం తీసుకున్నానండి కొబ్బరి అన్నం కోసం. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐదో రకం చింతపండు పులిహోర అండి. దాని కోసమని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి నానిన తర్వాత చింతపండు రసాన్ని పిండుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత ఎండు మిరపకాయలు అలాగే 1.5 స్పూన్ పచ్చిసెనగపప్పు 1 స్పూన్ మినపప్పు 1/2 స్పూన్ ఆవాలు 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పులు అలాగే 2 చిటికెలు ఇంగువ కూడా వేసుకుని వీటిని అన్నిటిని వేయించుకుందామండి. ఇవి వేగిన తర్వాత మెంతుల పొడి 1/2 స్పూన్ వేసుకుందామండి. మెంతి పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకుందాం. అవి వేగిన తర్వాత ముందుగా మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని ఉడికించుకుందామండి. పులుసు ఉడికేలోపు అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందామండి. ఈ పులిహోర కోసం నేను 2 గ్లాసులు అన్నాన్ని ఉడికించి పెట్టాను. తర్వాత 1/2 స్పూను పసుపు కూడా వేసుకుందాం. ఈ పులుసు ఉడికిందంటే మనకి ఇట్లా నూనె పైకి తేలిందంటే పులుసు ఉడికిపోతుందండి. ఇదిగోండి ఇట్లా మనకి చక్కగా చింతపండు పులుసు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ముందుగా మనం ఉడికించి చల్లారబెట్టి పసుపు వేసి పెట్టుకున్న అన్నంలో వేసుకుని కలిపేసుకుందామండి. నేను దీంతో మెంతిపిండి వేసాను కదండి, అది మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి మిక్సీలో బట్టి పొడిలాగా చేశాను, ఆ పొడి వాడానండి. ఇప్పుడు చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఆరో రకం దద్దోజనం అండి. దానికోసమని ఒక కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యం పోసి బియ్యాన్ని కడిగి 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. నీళ్ళు పోసిన తర్వాత మనం 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే సరిపోతుందండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది చల్లారిన తర్వాత అన్నాన్ని మనం మెత్తగా మెదిపి పెట్టుకుందామండి. వేడి మీదే అన్నాన్ని మెదిపి పెట్టుకోవాలి. అన్నాన్ని బాగా మెత్తగా చేసేసిన తర్వాత కాచిన పాలు 1 గ్లాస్ పోస్తున్నానండి. పాలు పోసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. తర్వాత 1 గ్లాసు పెరిగేస్తున్నానండి. పెరిగేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీనికి తిరగమూత పెట్టడానికని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి 1 స్పూను పచ్చిసెనగపప్పు 1/2 స్పూను మినపప్పు 1/4 స్పూను ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర కావాలంటే ఇంగు వేసుకోవచ్చండి, నేను వేసుకోలేదు. వీటిని అన్నింటినీ వేసుకున్న తర్వాత వేయించుకుని ఈ పోపుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నం మీద వేసేసుకుని ఒకసారి అంతా కలుపుకుందామండి. అన్నాన్నంతా కలుపుకుందాం. అంతేనండి పెరుగన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏడో రకం చక్కెర పొంగలండి. దీనికోసం నేను ఒక బౌల్లోకి 1/2 కప్పు బియ్యం అలాగే 1/4 కప్పు పెసరపప్పు 2 టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు వేసుకుని వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత 2.5 గ్లాసుల నీళ్ళు పోస్తున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. 4 విజిల్స్ వచ్చి కొంచెం చల్లారిన తర్వాత
అన్నాన్ని బయటికి తీసుకుని మెత్తగా మెరిపి పెట్టుకుందామండి. మరి ఏం మెత్తగా అవసరం లేదండి, కొంచెంగా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు బెల్లం అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని 1/2 కప్పు నీళ్ళు కూడా పోసుకుని ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకుందామండి. ఈ బెల్లం నీళ్ళు వచ్చి మనకి బాగా తెరిలితే సరిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం నీళ్ళని ముందుగా ఉడికించి పెట్టుకుని అన్నంలోకి వడగొట్టుకుందామండి. బెల్లం నీళ్ళు పోసిన తర్వాత అన్నంలో ఉండలేమి లేకుండా కలుపుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని 3 నుంచి 4 నిమిషాలు కలుపుకుంటూ ఉడికిద్దామండి. దీన్ని 3 నుంచి 4 నిమిషాలు ఉడికించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని అలాగే 1/2 స్పూను యాలక్కాయల పొడి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. తర్వాత జీడిపప్పులు వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకుందామండి. జీడిపప్పులు వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసి వాటిని కూడా వేయించేసుకుందాం. ఇప్పుడు ఈ 2 వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకుందామండి. ఎండు కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత వాటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చక్కెర పొంగల్లో వేసేసుకుందామండి. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. 8వ రకం వచ్చి నువ్వులన్నం అండి. దానికోసమని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1/4 కప్పు నువ్వులు అలాగే 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసి వాటిని కూడా వేయించుకుందామండి. ఈ నువ్వులు వేయించడానికి మనకి నూనె అవసరం లేదండి, డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వులు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకుని సరిపడా ఉప్పుని కూడా వేసుకుని వీటిని మెత్తగా పొడిలో పట్టుకుందామండి. పల్స్ బటన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ వీటిని పొడిలో పట్టుకోవాలండి, లేదంటే మరి సుద్దర్లు అయిపోతుంది. అందుకని పల్స్ బటన్ యూస్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనకి నువ్వుల పొడి రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అలాగే 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పులు, 2 చిటికెలు ఇంగువ కూడా వేసుకుని వీటిని అన్నింటినీ వేయించేసుకుందామండి. ఇవన్నీ వేగిన తర్వాత 1 కప్పు ఉడికిచ్చిన అన్నాన్ని వేస్తున్నానండి. అలాగే నువ్వుల పొడి కూడా వేసుకుని వీటన్నింటినీ మిక్స్ చేసుకుందాం. మనకి నువ్వుల పొడి వద్దు అనుకుంటే కనుక నువ్వులకి బదులు గసగసాలను తీసుకుని వేయించుకుని అన్నం కలుపుకుంటే మనకి సరిపోతుందండి. అంతేనండి, నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు 9వ రకం కదంబం. కదంబం పొడి కోసం 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 ఎండుమిర్చి అలాగే 1/2 స్పూను మెంతులు ఒక బాణలీలో వేసుకుని వీటిని వేయించుకుందామండి. డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని అన్నింటినీ చల్లారి పెట్టుకుందాం. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసుకుని పొడిలో పట్టుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, 2 చిటికెలు ఇంగువ కూడా వేసుకుని వీటిని అన్నింటినీ వేయించుకుందామండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకుందాం. తర్వాత కూరగాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు మగ్గటానికి 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ ముక్కలు ఉడికే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. కూరలు మన ఇష్టం అండి, ఏవైనా తీసుకోవచ్చండి. కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత 1/2 కప్పు చింతపండు నీళ్ళని పోసుకుందామండి. ఒకసారి కలుపుకుని తర్వాత ముందు 1/2 కప్పు కందిపప్పును ఉడికించి పెట్టానండి. దాన్ని మెత్తగా మెదుపుకుని ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లోకి వేసేసుకుందామండి. తర్వాత ఒకసారి అంతా పప్పుని దీంట్లో కలిసేట్టుగా కలుపుకుందాం. తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం పొడి బట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. తర్వాత సరిపడా ఉప్పు అలాగే 1/2 స్పూను బెల్లం పొడి, 1/4 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఈ సాంబార్ని తెల్లబెట్టుకుందామండి. సాంబార్ తెల్లిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకుని అన్నం మీద వేసుకుని కలిపేసుకుందామండి. నేను 1.5 గ్లాసుల ఉడికించిన అన్నాన్ని తీసుకున్నానండి.
తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నా. అంతేనండి కదంబం అంటే సాంబార్ అన్నం రెడీ అయిపోయింది. అంతేనండి అమ్మవారికి ఇష్టమైన 9 రకాల అన్నప్రసాదాలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.